Hello friends, ivala nenu meeku sweet corn ela grow chesukovalo and na experiences and meeku upayogapade konni tips cheppabothunnanu. Namaste, nenu Madhavi and welcome to Mad Gardener. Sweet corn pencham chala easy ane cheptanu nenaithe and idi naaku first time kadandi antaku mundu kuda penchamo. Container size aithe matram koncham pedda containers teeskondi, avi shallow roots roots mari lopalku undavu. బట్ స్టిల్ కొంచెం మట్టి ఎక్కువే ఉండాలి. ఓకే, అట్లీస్ట్ ఈ టబ్ అంత మట్టి ఉండాలి. ఓకే, అండ్ సాయిల్ మిక్స్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు ఇది మనం సీడ్స్ పెట్టినాక మనం ఇంచుమించు 60 డేస్ నుంచి 90 డేస్ అంటే 2-3 నెలల్లో హార్వెస్ట్ చేయటం, మొక్క వేయటం, హార్వెస్ట్ చేయటం, తీసేయటం కూడా 3 నెలలు అయిపోతుంది. సో ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో అందుకని మనం ఏం చేయాలంటే తర్వాత ఫర్టిలైజ్ చేయటం కన్నా మనం ముందే కంపోస్ట్ కానీ లేకపోతే మాన్యూర్, నన్ను అడిగితే మాన్యూరేనండి. నేను ఈసారి ఒక డ్రాబ్యాక్ ఉంది, నా మొక్కలు అంత చిన్నగా ఉన్నాయి చూసారు, చాలా సన్నగా ఉన్నాయి. ఓకే, సో అందుకని నేను తెలుసుకున్న విషయం అండ్ మీకు ఇంపార్టెంట్గా షేర్ చేయాల్సింది అంటే ఈ స్టేజ్లో నేను వీడియో తీసి ఎందుకు పెడుతున్నానంటే మీకు హెల్ప్ అవుతాయి. అంటే నేను ఇది చూపించి మీరు ఇది చేయకూడదు అని కూడా చెప్పాలి కదా కొన్ని కొన్ని. సో అదన్నమాట. సో ముందు మీరు సాయిల్ మిక్స్ చేసినప్పుడు బాగా పశువుల ఎరువు కుదిరితే దొరికితే వేయండి, కంపోస్ట్ ఇంకా మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేకపోతే అది వేయండి. ఓకే, సో ఫస్ట్ సాయిల్ మిక్స్ మనం చేసుకుంటే మనం విత్తనం పెట్టంగానే సర్మనుకుని పెరిగినట్టు పెరగాలి. ఓకే, ఇవి అలా పెరగలేదు. అండ్ ఇది కాకుండా లాస్ట్ మంత్ అంతా ఇది పెట్టినప్పటి నుంచి హెవీ విండ్స్ మాట, బాగా గాలులు అండ్ మొక్కలంతా డ్యామేజ్ అయిపోయినాయి. ఇంకే వర్షాలు కూడా పడినాయి. అండ్ తర్వాత నేను ఫర్టిలైజ్ కూడా చేయలేదు. 2 నెలలు అవుతుందండి విత్తనం పెట్టి, 2 నెలల లోపల అవుతాయి. పొత్తులు అయితే వచ్చేసినాయి, కాకపోతే మొక్క బలం లేదు కాబట్టి చిన్న సైజులోనే ఉండిపోయినాయి. వీటికి ఫుల్ సన్ కావాలండి. సో బాగా ఎండ తగిలే ప్లేస్ ఉంటేనే, బాల్కనీల్లో అట్లా పెంచుదామంటే కొంచెం సన్ సరిపోదు. సో ఫుల్ సన్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. ఓకే, వాటరింగ్ అంటే ఎక్కువ వాటర్ కావాలి. మనం సాయిల్ మాయిశ్చర్ని మనం మెయింటైన్ చేయాలి, అదొకటి అబ్జర్వ్ చేయాలి. అండ్ హెవీ ఫర్టిలైజర్స్ అలాంటి విషయంలో అయితే హెవీ ఫీడర్స్ అని చెప్పవచ్చండి. ప్లాంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇవన్నీ మనం బయట నేర్చుకునే కాదు, ఒకసారి చేసినాక పొరపాట్ల వల్లే తెలుసు కదా. సో నేను అంతకుముందు నేను వేసినప్పుడు మొక్క పెట్టంగానే బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇది ఫర్టిలైజర్ సరిపోకపోవడం వల్ల అవి గ్రోత్ అది స్టంట్ అయిపోయింది. సన్న అసలు ఇంత చిన్న మొక్కలు అంత అంతంత ఎలా బేర్ చేస్తాయో పాపం అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇవి మెయిల్ పార్ట్స్, ఇవి ఫీమేల్ పార్ట్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇవి పాలిన్స్ అన్నమాట. ఇది చూడండి ఫ్రెష్గా ఉంది, మెయిన్ అందుకే చేశాను. మళ్ళీ ఇవి డ్రై అయిపోతే మీకు అర్థం అవుతాయి. సో చూసారా, సో ఇవి వచ్చి ఇది చూసారు కదా, ఈ హెయిర్ లాగా వస్తున్నాయి కదా ఒక్కొక్కటి. సో ఈ ఒక్కొక్క హెయిర్ మన లోపల పెరిగే ఒక్కొక్క గింజ సంబంధించిన హెయిర్ అండి. సో ఇప్పుడు మనకి ఉన్న ఈ పాలిన్స్ ఏమైతే ఉన్నాయో ఇవి వీటి మీద పడితే అండ్ అన్నీ కూడా అన్ని స్ట్రాండ్స్ కూడా పాలినేట్ అయితేనే లోపల ప్రతి గింజ మనకి తయారవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో అవి మెయిల్ పార్ట్స్, ఇవి ఫీమేల్ పార్ట్స్ అనుకోండి. పాలినేషన్ ఇవి మొక్కజొన్న అనేది ఎయిర్ ద్వారానే, ఇన్సెక్ట్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సో అందుకని ఎక్కువ మొక్కలు మనం దగ్గర దగ్గర పెట్టుకున్నామంటే ఆ పాలినేషన్ వల్ల అవి మొత్తం మన అదేమంటాం మొక్కజొన్న కంక్ అంటామా, పొత్తంతా కూడా గింజలతో ఫుల్గా ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం చేసుకోవాలంటే ఒకటి తీసుకుని స్టేజ్లో ఉన్నది ఈ హెయిర్ మీద ఇలాగ రబ్ చేస్తే పాలినేట్ అవుద్దండి. అంత అవసరం ఉండదు అసలు యాక్చువల్గా. సో ఇది వన్స్ ఇవి స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ ఇవి స్టార్ట్ అయిన ఒక 2-3 రోజులు వారం లోపల మనకి ఆకుల మధ్యలో ఉంచి పొత్తు వస్తుంది అన్నమాట. ఓకే చూడండి,
ఇది స్టార్ట్ అయ్యింది. ఇది స్టార్ట్ అయ్యి ఇంకా ఇలా ఉండగా ఇది పొత్తు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎయిర్ ద్వారా మనకి పాలినేట్ అవుతూ ఉంటాయి అవి. ఈ పొత్తు ఫామ్ అయిన ఒక 20 రోజుల లోపల మనకి రెడీ అయిపోతుంది, ఇంకా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అందుకనే మనం ఇలా రోలో కాకుండా, మామూలుగా నేల మీద వేసేవాళ్ళు కూడా రోలో కాకుండా దగ్గర దగ్గరగా అట్లీస్ట్ ఒక 1 ఫీట్ దూరంలో మనం పెట్టుకుంటే అవన్నీ పాలినేట్ అవుతాయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం స్వీట్ కార్న్ వేసుకున్నాము, ఇంకా పక్కన ఇంకా వీటి పక్కన మళ్ళీ మామూలు కార్న్ అలా వేసుకున్నాం అనుకోండి, అవి క్రాస్ పాలినేట్ అయిపోయి మనకి కావాల్సిన వెరైటీ రాదంట. సో వేస్తే ఒక వెరైటీ వేయాలి, ఆర్ఎల్స్ ఇంకెక్కడ దూరంగా వేసుకోవాలన్నమాట. సో అదొకటి అబ్జర్వ్ చేయండి. అండ్ డిజీజెస్ వస్తే, లాస్ట్ టైము నేను అబ్జర్వ్ చేయలేదు, ఇయర్ అబ్జర్వ్ చేయలేదు, డిజీజెస్ కొన్ని రకాలు వస్తాయంటండి. బట్ ఆన్ ద హోల్ పెద్ద ఫీల్డ్స్లో అలా అయితే మరి ఎక్కువగా వస్తాయేమో. అండ్ ఇంకా వీటికి అది ఇప్పుడు మనకి మన బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కూడా లోపల అవి పుచ్చుల్లాగా కనపడతాయి కదా, అంటే మనకి ఫ్రూట్ బోరర్స్ లాంటివి మనం మిగిలిన వెజిటేబుల్స్లో కనపడతాయి కదా, అలాంటివి ఏం చేస్తాయంటే ఈ పొత్తు మీద ఎగ్స్ పెట్టేస్తాయి అంట, ఈ హెయిర్ లాంటి దాని మీద. సో అవి మనకి కళ్ళకు కనపడవు. ఆ తర్వాత మెల్లిగా ఆ చిన్న వామ్స్ లాంటివి లోపలికి దూరి కణాలు అవి పెడుతుంటాయి. సో మనకి అవి ఏమన్నా అనుమానం వచ్చినా లేకపోతే అలాంటి పురుగులు కనపడితే మనం చేత్తో తీసేసుకోవడమేనండి, మ్యాక్సిమం హ్యాండ్తో రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ నిమ్ ఆయిల్, తర్వాత అన్నీ ఇచ్చినట్టు పెస్టిసైడ్స్ మనం తయారు చేసుకుని ఇచ్చుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, అలాగ మనకి ఏమైనా డౌట్ వచ్చి పురుగులు ఆ గుడ్లు కానీ లేకపోతే ఏమైనా వామ్స్ ఉన్నాయని అనిపిస్తే, ఈ పైన 2-3 చుక్కలు నూనె పోసామనుకోండి, ఆ లోపల ఉన్న ఆ వామ్స్ కొంచెం సఫకేట్ అయ్యి చచ్చిపోవడం కానీ బయటకు వచ్చేయడం కానీ జరుగుతుంది. ఓకే, అలాగ కంటిన్యూస్గా మనకి మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి మన గార్డెన్లో. అంటే మనం ఇంచుమించుగా ఒక 15 రోజుల తేడాలో సీడ్స్ పెట్టుకుంటూ ఉంటే ఇవి అవ్వంగానే మళ్ళీ అలాగ కంటిన్యూస్గా ఉంటాయన్నమాట. సో ఇది అంత ఎక్కువ నాకు రిజల్ట్ రాలేదు కాబట్టి ఇది అయిపోయినాక తీసేసి మళ్ళీ నేను వేస్తాను. ఇవి ఇంకా కొంచెం లేట్గా వేసామండి. ఈ ప్లాంట్స్ పర్వాలేదు, హెల్దీగానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటిని బాగా ఫర్టిలైజ్ చేస్తాను. నిన్న మాకు లాస్ట్ టైం మనం గోశాలకు వెళ్ళాం కదండి, సో అక్కడి నుంచి తీసుకొచ్చాను మెన్యూర్. సో వేయాలి. ఇప్పుడు మీరు ప్లాంట్ చూసారు కదా, అది గ్రోత్ తేడా ఉంటుందో లేదో అబ్జర్వ్ చేద్దాం. ఓకే, అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఒక మొక్కకి మనం ఎన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అనేది మొక్క ఇదే వాటి గ్రోత్ మీద డిపెండ్ అవుతుందండి. ఫస్ట్ వచ్చే పొత్తు చాలా పెద్దది వస్తుంది, బాగా వస్తుంది. తర్వాత లాస్ట్ టైం మేము 2వది కూడా హార్వెస్ట్ చేసాము, బట్ అది కంపారిటివ్గా పెద్దదానికన్నా చిన్న సైజ్ వస్తుంది. కొన్ని కొన్ని వెరైటీస్ అయితే 4 వరకు వస్తాయంటండి. అసలు చెప్పాలంటే ఈ ప్లాంట్స్ మనం విత్తనం పెట్టి 3 నెలలు వెయిట్ చేసి అంతంత పెద్ద హెల్దీ మొక్కలు అయినాక 1-2 పొత్తుల కోసమా వెయిట్ చేసాము అన్నట్టు కూడా ఒక్కోసారి లాస్ట్ టైం నాకు అనిపించింది. ఎందుకంటే ప్లాంట్స్ విపరీతంగా చాలా హైట్ అయిపోయి లావుగా హెల్దీగా చాలా గడ్డి అది ఇది ఆకులు అవి బాగా డెవలప్ అవుతాయన్నమాట. సో అట్లీస్ట్ మనం 2 పొత్తులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెల్దీ ప్లాంట్స్ అయితే. ఓకే అండి, అండ్ ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అంటే, ఇప్పుడు మీకు నేను చెప్పిన ఈ టాజిల్స్, ఈ జుట్టు లాంటి ఇవి ఉన్నాయి కదా, అవి ఎప్పుడైతే బ్రౌన్ కలర్ అయినాయో అప్పుడు హార్వెస్ట్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా అయిపోయింది బట్ లోపల తయారవ్వలేదు, స్టిల్ హార్వెస్ట్ చేసి చూద్దాం. ఏం లేదు, ఇలాగ తయారైందో లేదో మనకు ముందు అది హార్వెస్ట్ చేసే ముందు చూసుకోవాలంటే కొంచెం పక్కన నుంచి అది తీసుకుని చూడొచ్చు. ఓకే, అండ్ తయారు అయ్యిందండి, తయారయ్యింది బట్ సైజ్ పెరగలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్లాంట్లోనే తయారైందో లేదో మనం కొయ్యాలా లేదా అని చూడాలంటే ఇది మనం ఇక్కడ ఇలా నొక్కాలంట.
ఆ రసం క్లియర్గా వస్తే అది రెడీ అయినట్టు. ఇంకొంచెం పాలులాగా ఉంటే ఇంకొంత టైం మనం మొక్క మీద వదిలేయాలి. ఓకే చూడండి. సో అంటే ఇవి ఇంకా ఇక్కడ అవ్వలేదు అంటే ఇది ప్రాపర్గా ఇంకా పాలినేట్ అవ్వాల. ఓకే సో దీనికి మనం ప్రాపర్ కేర్ తీసుకుని చూద్దాం. సో చూసాం కదా స్వీట్ కార్న్ని మనం టెర్రస్ మీద కంటైనర్స్లో పెంచుకోవచ్చు ఈజీగానే. అండ్ ఇంకా పెద్దవి కూడా లాస్ట్ టైం మేము హార్వెస్ట్ చేసాము. అండ్ ఇప్పుడు ఇది నా మిస్టేక్ అనే చెప్పాలి, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. ఎందుకంటే మన పొలాల్లో పండించాల్సినవి మనం అన్నీ కూడా ఇంచుమించు అన్నీ పండించగలుగుతున్నాము కంటైనర్స్లో అండ్ దట్ టు టెర్రస్ మీద. అండ్ అవి చిన్న విషయం కాదు, అందరూ కూడా ట్రై చేయండి, తప్పకుండా మీరు సక్సీడ్ అవుతారు. ఇప్పుడు ఈ నేను చెప్పిన ఈ వీడియోలో మీరు చేయవలసినవి చేయకూడనివి ఏంటో బాగా అబ్జర్వ్ చేస్తే మీకు వీడియో బాగా హెల్ప్ అవుద్ది గ్రో చేయడంలో అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెన్. లోకా సమస్త సుఖినో భవంతు.